ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? యేసు క్రీస్తునామ పేట మీ అందరికీ శుభములు. మరొకసారి దివ్యవాణి టీవీ ఛానల్లో దివ్య వాక్కు అనే ఈ ప్రోగ్రాంలో మరొకసారి వాక్యం బోధించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకం తండ్రి, ప్రభా నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడవు కదా నాయన. మాట్లాడని రాయివి రప్పవి కాదు. నువ్వు మాట్లాడుతుండగా మేము నీ స్వరం వినే కృపను మాకు దయచేయమని, వాక్యానుసారంగా మేము జీవించి ప్రభా కేవలం వినువారముగా కాకుండా విని ఆచరించే బిడ్డలుగా మా జీవితాలు ఉంచామని ఏసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా మరి ఈ యొక్క శ్రమల కాలంలో అంటారు, తపస్సు కాలంలో అంటారు, లెంట్ సీజన్లో మరి 40 రోజుల నానా రకాలుగా దీక్షలు, మరి త్యాగాలు, ఉపవాసాలు ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ లేఖనాలు ఈరోజు మనకి ఏమి చెప్తున్నాయో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తులో ఉండటం అంటే క్రీస్తు జ్ఞానం కలిగి ఉండటం, అంతేకాదు క్రీస్తు బిడ్డనంటే క్రీస్తుకున్న కొన్ని లక్షణాలన్నా మనం కలిగి ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఒక మాటను పెట్టి ఉన్నాడండి. అది ఏంటంటే ఆదికాండం 50:20 యోసేపు ఇలా అంటున్నాడు. అసలు ఈ తపస్సు కాలంలో యోసేపు గురించి మాట్లాడకుండా మనం ఉండలేము. ఎందుకంటే ఈజ్ ఎ రియల్ మోడల్ అండి. ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నారు. యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడా అని అనిపిస్తూ ఉంటుంది ఆయన చరిత్ర చదువుతూ ఉంటే. మరి ఈ యోసేపు గారు ఒక మాట చెప్తున్నాడు, చూడండి ఏమంటున్నాడంటే ఆదికాండం 50:20 ఒక మాట ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకోసం చదివి వినిపిస్తాను. ఆ వాక్యంలో ఇలా ఉందండి, చూడండి. వాళ్ళ అన్నలతో ఈ విధంగా చెప్తున్నాడు, మీరు నాకు కీడు తలపెట్టిరి కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేశాను. ఈనాడు జరిగినట్టుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడిట్లు చేశాను. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అసలు అన్నలు ఎందుకు భయపడుతున్నారు యోసేపుని చూసి? ఎందుకు అంటే యోసేపు జీవితంలో అన్నలు ఒక చాలా హ్యావోక్, అంటే ఆయన జీవితంలో భయంకరంగా ఆయన జీవితాన్ని మార్చేసి ఉన్నారు, హింసించేశారు, ఒంటరివాడిగా చేసేశారు. ఎందుకంటే కేవలము తండ్రి ప్రేమిస్తున్నాడని, దేవుడు తోడుగా ఉన్నాడని. ప్రియులారా, ఈరోజు మన జీవితాన్ని కూడా సమర్పించుకుందాం. కావచ్చు దేవుడులోనే ఉంటున్న నీవు, క్రీస్తులోనే ఉంటున్న నీకు కూడా ఇలాంటి శ్రమలు వస్తున్నాయేమో, నీవు అనాధారణకు గురవుతున్నావేమో, లేదా ఒంటరిగా అయిపోతున్నావేమో, లేనిపోని వాటికి అవమానాలు పడుతున్నావేమో, నిందలు పడుతున్నావేమో. మరి ఈ విధంగా నువ్వు ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా నువ్వు డీల్ చేసుకుంటున్నావు అన్న విషయము ఈరోజు యోసేపు గారి ద్వారా తెలియాలి. యోసేపుని ఎక్కడ వేశారో తెలుసా అమ్మా? బైబిల్ చదివితే ఆదికాండం 37వ మనం చూస్తే ఇక్కడ 2 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయండి. మీకోసం చదివి వినిపిస్తాను. ఆదికాండం 37వ మరి 23వ యోసేపు సోదరుల దగ్గరకు వచ్చాను. ఎందుకు వచ్చాడు? నాన్న చెప్తున్నాడు, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, భోజనానికి ఇదిగో ఈ రొట్టెలు తీసుకెళ్ళంటే అన్నం తీసుకొని అన్నల దగ్గరకు వస్తే అన్నలు ఏం చేశారో తెలుసా అమ్మ? చదువుతాం. వారు అతను ధరించిన పొడువు చేతుల నిలుపు అంగిని తీసివేసి అతని గోతిలో పడివేసిరి. అది వట్టి గోయి, దానిలో నీళ్లు లేవు. చూడండి, ఆయనకున్న బట్టలు, నిలుపుట అంగీని, ఆ అంగీ ఎవరు కుట్టారు? వాళ్ళ నాన్న చాలా ఇష్టంగా. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది హీ ఓర్ ఎ లెనిన్ క్లాత్, అంటే పట్టు వస్త్రం అనమాట. ఇక్కడ ఇలాంటి భయంకరమైన స్థితిలో అన్నలు, మరి 11 సంవత్సరాల కుర్రవాడు, అంటే తెలిసిన వయసే, మరీ చిన్నవాడు పసికందు కాదు, తెలియని వయసు కాదు, కుర్రవాడే కానీ జ్ఞానం ఉన్నవాడు, అతన్ని పడివేశారు. అన్నలు ఏం చేస్తున్నాడు అన్నది అతనికి స్పష్టంగా తెలుసు. అతను ఎన్ని శ్రమలు పొందాడో అతనికి తెలుసు. అయినప్పటికీ ఈరోజు తపస్కాలంలో ఉపవాసంలో ఉన్నావా? అన్నదానం వస్త్రదానం అన్ని రకాల దానాలు చేస్తున్నావా? దానాలన్నీ చేసే ముందు ఈ రోజు మనకి ఉన్న హృదయం ఎలాంటిదో మనం చూసుకుందాం. ద్వేషింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు, వేరే దేశానికైనా వలస వెళ్ళిపోయాడు, నానా హింసలు పడ్డాడు. అన్నీ అయినప్పటికీ ఆయన ఒక మాట అంటున్నాడు, అన్నలారా మీరు భయపడవద్దు. ఎందుకు అన్నలు వచ్చారు అక్కడికి? చూడండి, యోసేపుని దేవుడు ఎందుకు కీడును మేలుగా మార్చారో తెలుసుకునే ముందు యోసేపు చేసిన కొన్ని పనులను మనం చూసుకోవాలి. యోసేపు శ్రమలొందినా సరే కూడా దేవుడు తోడై ఉన్నాడన్న గ్రహింపులో ఉన్నాడు. హీ వాస్ అండర్ ద రియలైజేషన్ దట్ గాడ్ వాస్ విత్ హిమ్. మనం చాలా సందర్భాల్లో దేవుడు మనకు తోడు లేడని మనం ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాం. సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంతమైనవి దేవుడు కనులని సిరాకు గ్రంథం 23వ అధ్యాయం చెప్తుంది. చీకట్లో చేసినా మధ్యాహ్నం చేసినా ఎవరూ చూడటంలో చేసినా ఆయన కనులు మనం చూస్తూనే ఉంటాయి. కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు. నేను ఐగుప్తుకి వెళ్ళిపోయినా, చెరసాలలో ఉన్నా, గోతిలో ఉన్నా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే సంగతి యోసేపుకు తెలుసండి. అందుకని యోసేపు ఆ దేవుడు తోడై ఉన్నాడని సంగతి తెలుసుకున్న యోసేపు దేవుడికి ప్రామాణికంగా జీవించాడు. అందుకనే దేవుడు శ్రమల మధ్యలో కూడా ఆయనని గొప్ప స్థానానికి తీసుకొని వెళ్ళాడు. బైబిల్ చెప్తుంది ఆయనకు ఉన్నత స్థలాన్ని ఒక కోశాధికారిగా, అంటే రాజు తర్వాత అంతటి రాజుగా అతన్ని నియమింపబడ్డాడు. కరువు వచ్చిందండి, క్షామం వచ్చింది. అంటే కరువు అంటే ఏంటో తెలుసా? డబ్బులుంటాయి కానీ అన్నం దొరకదు, గింజలు ఉండవు, డబ్బులు తినలేము కదా. చాలామంది డబ్బులు వెంట పడుతూ ఉంటారు, ఆరోగ్యం కూడా పట్టించుకోరు. డబ్బులు ఉన్నాయి కానీ తిండి గింజలు లేవు. యోసేపు చాలా జ్ఞానం గలవాడండి. ఎందుకు దేవుడు యోసేపును అక్కడ తీసుకెళ్ళాడు, కీడుని మేలుగా ఎందుకు చేశాడంటే మనం చూస్తాం. ఆదికాండం 41వ అధ్యాయం 57వ వచనంలో గాడ్ టుక్ జోసెఫ్ టు ఐగుప్తుకి ఎందుకు తీసుకొని వెళ్ళాడంటే జనాలందరికీ, ప్రపంచం అంతటికి ధాన్యం సప్లై చేయడానికంట. హల్లెలూయా! ఎంత జ్ఞానం యోసేపుకి ఇచ్చారు చూడండి. సో యోసేపు అన్న వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతని దగ్గర ధాన్యం ఉంది అని చెప్పి అన్నలు వచ్చారండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గాయపడినవాడు జ్ఞాపకం పెట్టుకున్నాడు, గాయం చేసిన వాళ్ళకి జ్ఞాపకం లేదు. అన్నలు యోసేపుని గుర్తుపట్టలేదు కానీ యోసేపు అన్నలను గుర్తుపట్టాడు. ఈరోజు నువ్వు కూడా అంతే. ప్రార్థనలో కూర్చున్న సందర్భంలో, సమయంలో నీ గాయాలన్నీ హృదయంలో వచ్చేస్తూ ఉంటాయి. నేను గాయపెట్టిన అత్తమ్మ కావచ్చు, మామ కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తోటి కోడళ్ళు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, సంఘంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. నీ గాయం లోపల ఉంది కాబట్టి గాయం చేసిన వాళ్ళకి గుర్తుండదు కానీ గాయపడిన నీకు గుర్తుంటుంది. అప్పుడు నీ రియాక్షన్ ఎట్లా ఉన్నదో దాన్ని బట్టి దేవుడే నేను ఆశీర్వదిస్తాడు. అన్నలు గుర్తుపట్టలేదు, డబ్బు తీసుకొని యోసేపు దగ్గరకు వచ్చేసాడు. యోసేపు దగ్గరకు వచ్చి ఆయన ధాన్యం అంతా సప్లై చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం నేర్చుకోవాలి. తపస్సు కాలంలో మనం అన్నదానం, వస్త్రదానం అందరికీ ఇస్తూ ఉంటాం కానీ మన కుటుంబంలో, మన సహోదరి సహోదరులో అక్కర్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవటం మనకి ఇష్టం లేదు. ఏ లావాదేవీలన్నా బయట వాళ్ళతో చేసుకోండి కానీ ఇంటి వాళ్ళతో మనం లావాదేవీలు చేసుకోవద్దు. సొంత అన్ననే సొంత తమ్ముడికి బయట నుంచి తీసుకొచ్చాను రాని వడ్డీకి ఇస్తూ ఉంటాడు. యోసేపు అలా చేయలేదండి. అందరి దగ్గర డబ్బు తీసుకొని, నాణ్యాలు తీసుకొని మరి ధాన్యం ఇచ్చాడు కానీ అన్నలు వచ్చినప్పుడు డబ్బు, నాణ్యాలు తీసుకోకుండా ఆయన ఏం చేశాడంటే అవి మరి ధాన్యం అంతా ఇచ్చాడు. లాస్ట్ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత గుర్తుపట్టినప్పుడు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందండి? వాళ్ళు చేసింది వాళ్ళకి గుర్తొస్తుంది. ఈయననే కదా మనం గోతులో పడేసింది, చంపేయాలనుకుంది, బట్టలు చింపేసింది కదా, ఈయననే కదా. మరి ఈయనని ఇప్పుడు ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తాం? ఖచ్చితంగా ఆయన రివెంజ్ తీసుకుంటాడు, పగ తీర్చుకుంటాడు అని అనుకుంటున్నాడు. ఆ సందర్భంలో యోసేపు చెప్పాడు, 2000 సంవత్సరాల క్రితం ఏసయ్య నీ కోసం నా కోసం చనిపోయాడు ప్రియులారా. మరి నీకు నాకున్న మన హృదయం ఎలాంటిది? యోసేపు ఎంత మంచిగా చెప్తున్నాడు, మీరు భయపడొద్దు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, మా నాన్న నుంచి నన్ను దూరం చేయాలనుకున్నారు, పట్టు వస్త్రాలు తీసివేశారు కానీ దేవుడు ఈ కీడును ఏం చేశాడు తెలుసా? మేలుగా చేశాడు. ఎంత మేలుగా చేశాడంటే మనం చూస్తాం ఆదికాండ 41వ అధ్యాయంలో రాజు రాజపు ఉంగరాన్ని, ఉంగరాన్ని తీసి యోసేపుకు తొడిగాడట. అంతేకాదు మంచి పట్టు వస్త్రాలు, ఒకప్పుడు వస్త్రాలు తీసేసిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడండి వస్త్రాలతో నింపుతున్నాడు. వస్త్రాలు దేనికి సాదృశ్యం అండి? డిగ్నిటీకి. ప్రియులారా, ఈరోజు నీకు ఎవరైనా కీడు చేస్తే నువ్వు మేలు చేసుకోవాలన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అది నీకు మేలే. అందుకని బైబిల్ ఒక మాట ఉంటుంది, రోమాపత్రికలో పౌలుగారు చెప్తాడు, క్రీస్తును ప్రేమించిన వారిని అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని అంతా మేలే, మంచే జరుగుతుంది. నీకు మంచి చెయ్యాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, తిరిగి నీకు ఆ వైభవాన్ని ఇష్టపడుతున్నాడు. అందుకనే యోసేపుకు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉండాలని నువ్వు నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే మరి ఏ విధంగా జీవించాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. మనం జీవిస్తున్న విధానము దేవుడికి ప్రియంగా ఉందా, మరి ఎలా ఉందో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుందంటే, మేలైనదని తెలిసియో అలా చేయని వాడు మహాపాపి అయి ఉన్నాడు. దేవుడి చిత్తమైతే పాపం అంటే ఏంటో, క్షమాపణ ఏంటో మరి దివ్యవాణి టీవీలో మనం చెప్పుకుందాం. కానీ మేలైనది కరెక్ట్ అని తెలిసి కూడా అలా చెయ్యని వాడు మనము మహాపాపి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. యోసేపు పాపం జోలికి వెళ్ళలేదు, పాపం అతను వెంటాడింది, అయినప్పటికీ కూడా పాపం జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే తాను ఎవరికి లెక్క చెప్పాలనుకున్నాడు? తాను సృజించిన దేవుడికి లెక్క చెప్పాలి. వాక్యం వింటున్న నీవు ఎవరికి లెక్క చెప్పాలనుకుంటున్నావు? దేవుడికి లెక్క చెప్పాలంటే మరి మనం ఎలా జీవించాలన్న సంగతి మనం ఈ బ్రేక్ తర్వాత విందాం. వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం యోసేపు మరి దేవుడు తోడై ఉన్నాడని గ్రహించుకొని జీవించి ఉన్నాడు. మనం కూడా మరి ఈ తపస్సు కాలంలో మరి ఈ యొక్క లెంట్ సీజన్లో దేవుడు నాకు తోడై ఉండాలంటే మరి ఏ విధంగా జీవించాలనేది పౌలుగారు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మనం ఈ మాట వింటాం, కనుకనే మీ హృదయములు కలుషితములై క్రీస్తునందు మీకున్న స్వచ్ఛమైన విశ్వాసము త్యజింతురేమోనని నాకు భయమగుచున్నది. ఎట్లనా ఏవా సర్పము టక్కరి పలుకులకు లోనయ్యను కదా. ఇక్కడ పౌలుగారు ఏం చెప్తున్నారంటే, మీరు మోసపోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన స్పష్టమైన విశ్వాసాన్ని, సింపుల్ ఫేత్ని, ప్యూర్ ఫేత్ని దొంగలించడానికి మరి టక్కరి చిత్తులైన సాతానుడు మన వెంట పడుతున్నాడు. అందుకనే పేతురుగారు చెప్తారు కదా, మెలకువతో జాగరూకులై ఉండండి, మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె ఎవరిని కబలించి వేయాలా అని ఆలోచన చేస్తున్నట్టుగా ఉన్నాడు. మనం ముందు వచనం చదివితే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, మిమ్మును గూర్చి దేవునికి ఆసక్తి కలిగి ఉన్నది. ఎందుకు నేను మోసపోకూడదు, ఎందుకు నేను డిసీవ్ అవ్వకూడదు అంటే మన గురించి దేవుడికి ఆసక్తి కలిగి ఉన్నది. చూడండి, దేవుడికి మన పట్ల ఆసక్తి ఉంది, మరి సాతానికి మన పట్ల లోబర్చుకోవాలని ఉంది. వాడి పని అంతా మనం లోపరచుకోవడానికి, దేవుడేమో మనం తన రాజ్యంలోకి చేర్చాలని ఇష్టం. అంతేకాదు పౌలుగారు ఇంకో మాట అంటాడండి, ఏమంటాడంటే, నాకును ఆసక్తి ఉన్నది. దేనికి ఆసక్తి ఉన్నదంట? ఏలన మీరు ఏకైక వ్యక్తి అగు క్రీస్తునకు నాచే ప్రధానమొనర్చబడిన నిష్కళంకమగు కన్య వంటి వారు. మీకు ప్రధానం జరగబడింది, మీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎవరితో ఉంటా? క్రీస్తుతో. కనుక మీరు మోసపోవద్దు. మోసం ఎవరు చేస్తాడు? ఎలాంటి వారిని చేస్తారు? జాగ్రత్త సుమా, మోసపోయేది ఎవరో తెలుసా, మోసానికి గురయ్యేది ఎవరో తెలుసా, మోసం చెయ్యాలని ఎవరిని చెయ్యాలనుకుంటారో తెలుసా, మనలాంటి వాళ్ళనే. అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలి. మనం చూస్తామండి, ఏసయ్య కార్యాలు చేస్తున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, ఉపవాసం ఉంటున్నా కదా, నాకు ఏమీ కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దర్శన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉందండి, ఈ భయంకరమైన సర్పం బయటికి గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే, పిశాచము సైతాన నామములు గల ఆ సర్పము లోకమంతటినీ మోసం చేస్తుంది. మనమేం ఆప్షన్ స్పేర్ కాదండి, మనల్ని కూడా మోసం చేయడానికి. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాట, చూసే చూపు, చేసే ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని కొలబద్ధంగా పెట్టుకొని మన జీవిత శైలి ఎలా ఉందో నీవు నేను చూసుకోవటమే ఈ లెంట్ సీజన్ యొక్క పరమార్థం అండి. బైబిల్ చెప్తున్న మాట చూడండి, లోకమంతటినీ కూడా మోసం చేస్తున్నాడట. చేస్తున్న సమయంలో మనం చూస్తాము దర్శన గ్రంథం 19వ అధ్యాయంలో మరి దేవుడు ర్యాప్చర్ గురించి, అంటే సంఘం ఎత్తబడట గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. దర్శన గ్రంథం 20కి వచ్చేసరికి వాక్యం పలుకుతుంది, దేవుడు యొక్క రాజ్యం స్థాపించబడింది. మరి 20వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం, సైతాను అనబడు ఆ పాత సర్పము, ఆ భయంకరమైన సర్పము అతడు పట్టుకొని 1000 సంవత్సరాల పాటు బంధించాడు. దేవుడు బంధించేశాడు. దేవుడు బంధించేసిన తర్వాత 3వ వచనంలో మనం చూస్తాము, అప్పుడు సైతాను వల్ల క్రియలు ఏమీ లేవు, ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది. కానీ జాగ్రత్తగా వాక్యం వినండి, జాగ్రత్తగా 7వ వచనం, దర్శన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో 1000 సంవత్సరాల చెరసాల నుండి సైతాను విడుదల చేయబడ్డాడు. మళ్ళీ ప్రతి ఒక్కరి మీద అటాక్. ఈ అటాక్ వలన మనం మోసపోతున్నాం. ఆ మోసం ఎలా ఉంటుంది అంటే మనం చూస్తామండి, జ్వరం వచ్చింది అని అంటే మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని టెస్టులు రాస్తారు. ఈ టెస్టులన్నీ చేసుకొని రా, అప్పుడు నీకు ఎందుకు జ్వరం వచ్చిందో చెప్తా ఉంటారు. అదేవిధంగా కొన్ని క్వాలిటీస్ మనకు ఉన్నాయనుకోండి, మన జీవితంలో లోపల బయట, మన ప్రవర్తనలో, మన నడవడికలో, మన ఇవన్నీ క్వాలిటీస్ మనకుంటే ఖచ్చితంగా మనం మోసగింప పడుతున్నాము అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యోసేపు జీవితంలో కూడా ఇలాంటి అటాక్స్ జరిగాయండి, కానీ యోసేపు వాటిని లొంగలేదు. ఈరోజు మనం చూద్దాం ప్రియులారా, 1 తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం పలుకుతుంది, ఇన్ కమింగ్ డేస్, రాబోవు దినములో అసత్యవాదులు, ఏ వాదులండి, సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, రెండోది సైతాను బోధన అనుసరించేవాళ్ళు. ఆత్మ పరిశీలన చేసుకుందాం వాక్యం వింటూ, నేను ఏ బోధన అనుసరిస్తున్నాను, దేవుడి యొక్క బోధన లేదా సాతాను యొక్క బోధన, అసత్య బోధన, నేను నా జీవిత శైలి వాక్యానుసారంగా ఉందా లేదా, ఇది మనం నేర్చుకోవాలి. మూడోది విశ్వాసంలో భ్రష్టత్వం, విశ్వాస భ్రష్టులగుటకు అసత్యవాదులు మోసపు మాటలు, ఇవన్నీ జరుగుతాయి అని బైబిల్ మనకి నేర్పిస్తుంది. ఈ కేటగిరీలో నుండి మనం ఉన్నట్లయితే మనం మోసపడుతున్నాము, మోసపోతున్నామని మనము నేర్చుకుంటున్నాం. అలాగే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఇక్కడ చూడండి, ఎవరో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తానని కాదు, డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే మోసం చేసుకుంటావు, నీలో నువ్వే మోసం చేసుకుంటావు. ఏ విధంగా అంట, ఇఫ్ యూ థింక్ యువర్ వైస్, నేను చాలా తెలివిగలవాడను, నాకెవ్వరు చెప్పాల్సిన పని లేదు, నాకంతా తెలుసు అన్న వాళ్ళు తమని తాను మోసం చేసుకుంటారట. హల్లెలూయా, హల్లెలూయా కదా. పౌలుగారు ఒక మాట అంటారు, ఏమంటే దేవుడు తన బిడ్డలను ఎలా ఎన్నుకుంటాడంట, వివేకవంతులు సిగ్గుపడినట్లు అవివేకవంతులను ఎన్నుకుంటారండి. చాలాసార్లు మనకి తల బిరుసుతనం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి సారీ టు టెల్, మనకి అంతా తెలుసు. నేను గత 27 సంవత్సరాల నుంచి స్వార్థ ప్రకటిస్తున్నానండి. ఇప్పటికీ కూడా నేను స్టూడెంట్నే. వాక్యం చదువుతున్నప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ ఒక టీచర్ ముందు కూర్చున్నట్టుగా బాలికలాగా కూర్చుని ఉంటాను. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు నూతన మరవాలని చెప్తుంటారు. నేను చదువుకున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ఏదైనా సరే, ఆర్ యూ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా కాదు. చూడండి బైబిల్, యోసేఫ్ జీవితం చూస్తే పాపం వెంటాడుతున్నప్పుడు ఆ పాపం ఏమని చెప్తుందో తెలుసా, ఆ పోటిఫర్ భార్య చెప్తుంది, ఎవ్వరు ఇక్కడ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నో ప్రాబ్లం, నువ్వు పాపం చేసినా మన ఇద్దరి మధ్యనే ఉంటుంది, ఎవరికి చెప్పను అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఇఫ్ ఐ సిన్ అగేన్స్ట్ యూ లేడీ, యామ్ ఐ నాట్ సిన్నింగ్ అగేన్స్ట్ మై గాడ్, ఐ డోంట్ వాంట్ టు డిసీవ్ మై సెల్ఫ్, నన్ను నేను మోసం చేసుకోను, ఎందుకంటే నన్ను నడిపించే నా దేవుడు నీకడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ థింక్ యువర్ వాయిస్ ఎనఫ్, ఒకటి. రెండోది, నువ్వు నిజంగా మంచి బిడ్డగా ఉంటే వ్యాజ్యం ఆడవద్దు, గొడవలు దిగవద్దు అని బైబిల్ చెప్తుంది. మోసం ఎలా వస్తుందండి, మనం వాదించుకుంటున్నప్పుడు, కదా ఒక అడుగు తగ్గి ఉండటంలో తప్పేం లేదు కదండి కదా. ఒకవేళ మంచి రీజన్ కోసం తలదించుకుంటే తప్పు లేదు కదా. కొడాలతో దెబ్బలు తిన్నాడండి కదా. 59 ముళ్ళు కసుక్కున ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక్కొక్క ముళ్ళు బినాకృష్టి అంటారు. అంటే ఒక ముళ్ళు తాకితే గుచ్చుకుంటే కాదండి, తాకితేనే ఒక తేలు కుట్టినంత నొప్పి అంట. 59 ముళ్ళండి కబుక్కున మెదడులో చితికిపోతే కళ్ళు తెరవలేని పరిస్థితి. చెప్తారు కొంతమంది బైబిల్ పండితులు 3 ముళ్ళు కళ్ళల్లో గుచ్చుకున్నాయంట. అయినా కూడా కళ్ళు తెరవలేని స్థితిలో కూడా కళ్ళు తెరిచి తండ్రిని చూసి నీ తరపున మాట్లాడుతున్నాడు. ఎంతమందితో వ్యాజ్యం ఆడుతున్నావు, ఎంతమందితో గొడవ పడుతున్నావు, ఎంతమందితో వాదనలకు దిగుతున్నావు, ఎంతమంది మనుషులను దూరం పెట్టావు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. అన్నలను పట్టుకొని చంపేయొచ్చండి, ఒక్క నిమిషం చాలు యోసెఫ్కి. ఎందుకంటే అతనికి అధికారం ఉంది, ఉంగరమే చేతికొచ్చిందండి. బట్ హీ డిడ్ నాట్ మిస్యూజ్ ద అథారిటీ వాట్ గాడ్ గేవ్ హిమ్. దేవుడిచ్చిన అధికారాన్ని ఆయన మోసం చేయలేదు, దుర్వినియోగం చేసుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళు కీడు చేసిన దాన్ని మేలుగా మార్చుకుంటున్నాడు. వెతకగలవా? వాక్యం వింటున్న నీవు మోసగింపబడ్డానని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ పగ కుట్ర పగ ద్వేషంతో రగిలిపోకుండా ఈ ఉపవాస దీక్షలలో దేవుడి యొక్క సిలువ మరణ ధ్యానంలో మనం ఉన్నప్పుడు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? మార్చుకుందామా మన జీవితాన్ని? వ్యాజ్యం ఆడకుండా గొడవ పడకుండా దేవుడికి తన చిత్తానికి మన జీవితాన్ని సమర్పించుకొని కదా. కొంతమంది అంటారు మనం అట్లా వదిలేస్తే పిచ్చోళ్ళు అనుకుంటారండి. పర్వాలేదు, ఏసై వదిలేశాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, క్షమించమన్నారు. ఏసైకి లేదా అథారిటీ లేదా? ఆయన ఎవరండి? దైవ కుమారుడండి. అధికారం దేవుడిని నీకు ఇచ్చి అభిషేకించినప్పుడు, నీ కుటుంబంలోని సమస్య వచ్చినప్పుడు, సంఘంలో సమస్య వచ్చినప్పుడు కోర్టులకి పరిగెడుతున్నావా లేదా క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఆలోచించుకుందాం. అంతేకాకుండా మనం మోసపోకుండా ఉండాలంటే మత్తయి సువార్త 11:25 వాక్యం పలుకుతుంది, బికమ్ స్మాల్ బేబీ. చిన్న బిడ్డగా మారిపోవాలంట. పసిబిడ్డ ఎలా ఉంటుందండి? ఎంత అసలు ఎంత అమాయకంగా స్వచ్ఛమైన ప్రేమతో నీవు నేను యేసుని ప్రేమించాలి. అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం 1 Corinthians 6:9 మనం చూసే, డోంట్ యూ రియలైజ్ దట్ దోస్ హూ డూ రాంగ్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బైబిల్ చెప్తుంది తప్పు చేసేవాళ్ళు దుష్టులు దేవుడు యొక్క రాజ్యాన్ని మనము వెళ్ళలేమండి. మోసపోవద్దు. పాప సంగీతం చేసేస్తున్నాం, ఓకే, తప్పులు క్షమించబడతాయని పాపం మీద పాపం మూట కట్టుకోవద్దు. డోంట్ యూ రియలైజ్. మనం ఈరోజు ఒక గ్రహింపులోకి రావాలి. ఏంటంటే తప్పుడు పనులు చేసేవాడు పరలోకపు ఆనవాళ్ళు చూడలేరు. ఆ తప్పుల్లో ఎవరున్నారని ఒక కేటగిరీ మీకోసం చదివి వినిపిస్తానండి. వాక్యంలోంచే తీసుకున్నాను, అదే మీకు చదివి వినిపిస్తాను. అందులో ఏముందంటే, మోసపోకడి, అవినీతి పరులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, నపుంసకులు, స్వలింగ సంపర్కులు, దొంగలు, దురాసాపరులు, త్రాగుబోతులు, పరనిందాపరులు, దోచుకొనువారు. ఎంతమంది ఉన్నారు? 10 కేటగిరీస్. ఈ 10 కేటగిరీస్ మళ్ళీ వాక్యం వినండి, మళ్ళీ ఇందులో ఎక్కడన్నా నువ్వు ఉంటే టిక్ పెట్టుకొని దాని నుంచి బయటికి రా. ఎందుకో తెలుసా? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం లేదు. అవినీతి ఉందా? దురాశ ఉందా? ఇతరులను ఊరికని నిందించే తత్వం ఉందా? విగ్రహారాధన ఉందా? వ్యభిచారం చేస్తున్నావా? దొంగతనం చేస్తున్నావా? స్వలింగ సంపర్కంలో ఉన్నావా? బైబిల్ చెప్తుంది అలాంటి వారు దేవుడి యొక్క రాజ్యంలోకి వెళ్ళారు. మోసపోవద్దు. వ్యభిచారం వెంటబడిన యోసేపు దానికి లొంగలేదు, దొంగతనము చేయలేదు. దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు తోడై ఉన్నాడు, గ్రహించుకున్నాడు. మరి ఈరోజు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నేను బ్రతికేనన్న రోజులు మోసపోకుండా నా జీవితాన్ని కాపాడు ప్రభా. అలాంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు. నువ్వు చెప్పమన్న మాటలు ప్రభా చెప్పి ఉన్నానని నన్ను నమ్ముచున్నాను. ఏదైనా త్వరలో మర్చిపోయి ఉంటే నన్ను క్షమించి, బిడ్డలకు నువ్వు చెప్పాలనుకుంటే మాటను ప్రభా చెప్పి నాయన తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించమని మేము లోకంతోనూ సాతానుతోనూ మరి శోధనలోనూ మోసపోకుండా ప్రభా, అయ్యా మేము నీలో గెలుచుకొని ప్రభా నీకు ప్రామాణికంగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.